తాత, ఈ క్షణమే నేనేది కోరినా కాదనకుండా తక్షణమే నెరవేర్చదా? అలా అని మాటివ్వగలరా? ఇటు చూడండి, భూలోకంలో ఎవరో అందగాడి చిత్రం ప్రదర్శించబడుతున్నది. మనం తక్షణమే చలనచిత్రాన్ని నిర్మిస్తున్నాం అంతే. ఆ చలనచిత్ర వ్యవహారాలన్నీ నీవే చూడు. ఆపోయా, ఇంకా డైరెక్టర్ రాలేదు, కెమెరా రాలేదు, యాక్షన్ చెప్పలేదు, అప్పుడే క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయాడే. మరి ఎందుకు ఆలస్యం స్వామి? వెంటనే ప్రయత్నం ప్రారంభించదము. మేము ఒక చలనచిత్రం నిర్మిస్తున్నాం. మీరు చలనచిత్రం తీస్తున్నారా? సరే సార్, ఆగండి. మీరు ఈ గెటప్ లో వస్తే ఏ డ్రామా కంపెనీ ఆర్టిస్ట్ అనుకుంటారు? మరేం చేద్దాం, గెటప్ చేంజ్. మీరే ఆ చలనచిత్రం కథారచయిత కావాలను అంతే. నేను ఏ కథ రాయగలను నారదా? చలనచిత్ర సంగీతం నాకేమో కొత్త కదా. నారద మునిందుల వలె ఉన్నారు. అవునయ్యా. ఏమిటి వేషం? భూలోకంలో ఈ అతిలోక సుందరి అందానికే పెద్ద పరీక్ష ఎదురుకాబోతుంది. నారద మునీంద్ర, మీ మిరురుము ఆ చలనచిత్రంలో పాత్రమై జీవించదము. ఏమి చలనచిత్ర సంచలనము? చూడండి యమధర్మరాజా, భూలోకముని లక్ష్మీనారాయణులు మనకు తెలియకుండా ఎంత గ్రంథం నడుపుతున్నారో. ఏమి నారద, భూలోకమునకొచ్చి మేము పగటి వేషాలు వేయవలనా? ఈ చిత్రం యొక్క నృత్య దర్శకత్వ బాధ్యతలు తమరు చేపట్టాలని నా మనవి. మీ శివయ్య కూడా వాళ్లతో చేతులు కలిపి శివతాండవం చేస్తాడు. అట్లనా? చలనచిత్రం గురించి తెలుసుకొస్తానని కడు చిత్రంగా మాయమైనాడు. మన నారదులు చూసి రమ్మన్న కాల్చొచ్చే రకం. బ్రహ్మలోకమున పుట్టిన ఈ పిట్ట కథయే భూలోకమున పెద్ద హిట్ కథ కాగలదు. లెస్స పలికి నారద అవశ్యము వచ్చను. మా రాక ఎంతసేపు? మీరు కళ్ళు మూసి తెరిచేలోపే ఉన్న ఫలంగా మీ ముందుంటాం.